Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Sri Lanka तो 2 మ్యాచ్ల తర్వాతే సిరీస్ గెలిచేసింది ఇండియా. థర్డ్ వన్ డే లో బౌల్ అంత ఎక్స్పెరిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. డెడ్ రబ్బర్ సిండ్రోమ్, గెలిచినా ఓడినా పెద్ద తేడా ఉండదు. కొత్త కూరలు చాలా మంది వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. సో ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరిని పక్కన పెడతారు, ఇవన్నీ చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, ట్రికీ టాపిక్ కూడా, చాలా చిక్కు సమస్య లాంటి టాపిక్ కూడా. జట్లో హోల్సేల్ మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు, జరగకుండా ఇండియా సేమ్ 11తో దిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఎలాంటి మార్పులు లేకుండా ఫస్ట్ 2 వన్ డేస్లో అయితే చేంజెస్ చేయలేదు కదా, అలాగే ఈ వన్ డేలో కూడా ఎలాంటి మార్పులు లేకుండా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అదేంటి, చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, ఓపెనింగ్ కోసం దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, పేస్ బౌలింగ్లో సైని సాకరియా ఉన్నారు, సంజు శాంసన్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో, లేకపోతే కీపర్ పోస్ట్కైనా. మరి వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కదా, మీరు యంగ్స్టర్స్ని తీసుకెళ్లారు. అయితే దిస్ ఈజ్ ప్రాపర్ సిరీస్, ఇట్ ఈస్ నాట్ ఏ టూర్. రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు టీంకి కోచ్కొని రాహుల్ ద్రావిడ్ గతంలో ఒకసారి చెప్పాడు, ఈ మధ్యనే చెప్పాడు, ఏంటంటే నేను కనుక ఏ టూర్కి మేనేజర్గా అంటే కోచ్గా ఉంటే టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్కి అవకాశం ఇస్తాను. సిరీస్ గెలవడం ఇంపార్టెంట్ కాదు, అందరికీ ఛాన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే నేను గతంలో ఇండియా ఏ తరఫున జూనియర్ స్థాయిలో ఆడినప్పుడు నాకు అలాంటి అవకాశాలు రాలేదు, కొన్నిసార్లు ఐ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ ది 11 అని అనడం జరిగింది. అయితే ఈ సిరీస్కి ముందు హీ హాస్ గివెన్ దట్ క్లారిటీ ఆల్సో. నేను అది ఏ టూర్స్ గురించి చెప్పాను, నాట్ సీనియర్ టీం ఆడుతున్నప్పుడు కాదు. సీనియర్ టీంకి ఏంటంటే సిరీస్ గెలవడం ముఖ్యం. సరే సిరీస్ గెలిచేశారు కదా, మరి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చా? సిరీస్ గెలిచినంత మాత్రాన ఎక్స్పెరిమెంట్ చేయాలని లేదు, ఎందుకంటే ఆ విన్స్ అనేవి ఒక ఇంటర్నేషనల్ సైడ్కి ఇంపార్టెంట్. కాన్సిక్యూటివ్గా గెలవడం, శ్రీలంకలో మనం వరుసగా గెలుస్తూ వచ్చాం, వరుసగా ఇప్పటికీ 10 మ్యాచ్లు గెలిచాం, 10, 11 గెలిచాం. సో ఇన్ని మ్యాచ్లు గెలుస్తూ వస్తున్నాం, అదే విన్నింగ్ రికార్డ్ మెయింటైన్ చేయాలని ఉంటారు. అదీగాక అదొక్కటే కాదు, దట్ మైట్ నాట్ బి ది ఓన్లీ రీజన్. అంటే విన్నింగ్ అనేది కాదు, ఎవరిని మారుస్తారు మీరు ఆలోచించండి. ఓపెనర్ శిఖర్ ధవన్, ఫాలోడ్ పృథ్వీ షా ఎక్స్ట్రాడనరీ ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్లో, సెకండ్ మ్యాచ్లో ఫెయిల్ అయినా ఈ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. అంత మంచి టచ్లో ఉన్న బ్యాట్స్మెన్ మారుస్తారా? పడిక్కల్కో ఋతురాజుకు అవకాశం ఇవ్వడం కోసం పృథ్వీ షాని పక్కన పెడతారా? పెట్టలేరు, కెప్టెన్ పక్కన పెట్టలేరు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో అద్దరు కొట్టాడు, సెకండ్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. బట్ హీ హాస్ క్రియేటెడ్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ శ్రీలంకన్ టీమ్. ఎందుకంటే అతను అవుట్ అయినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న తీరు ఏంటంటే మ్యాచ్ గెలిచినంత సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎందుకంటే అతను అలాగా వాళ్ళని భయపెట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో ది ఇన్నింగ్స్ దట్ ఈ ప్లేడ్ వాళ్ళకు ఒక భయాన్ని, ఒక ప్యానిక్ని క్రియేట్ చేసింది. అందుకని అతను కూడా ఉండాలి, అతనికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఒక 2 మ్యాచ్ల తర్వాతే అతను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఈవెన్ లాస్ట్ సిరీస్లో కూడా అలాగే జరిగింది, 2 అవకాశాలు ఇచ్చారు, మళ్ళీ పక్కన పెట్టారు. సో అలా కాకుండా హీ షుడ్ బి కంటిన్యూడ్, అతన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. నెంబర్ 4లో మనీష్ పాండే, ఫస్ట్ మ్యాచ్లో స్లోగా ఆడిన కొంచెం రిథంలో కరెక్ట్, సెకండ్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు మనీష్ పాండే, అందులో అన్ఫార్చునేట్గా రన్ అవుట్ అయ్యాడు. సో ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు డ్రాప్ హిమ్. సంజు శాంసన్ అకామిడేట్ చేయాలంటే మీరు ఇషాన్నైనా డ్రాప్ చేయాలి, మనీష్నైనా డ్రాప్ చేయాలి. పోనీ ఏదైనా అగ్రిమెంట్ లాంటిది ఉందా? ముందే ఒక వాళ్ళకి చెప్పేశారా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు, ఈక్వల్లీ టాలెంటెడ్, మిమ్మల్ని రొటేషన్ చేస్తామని ఏమన్నా ద్రావిడ వాళ్ళకి ముందే ఇండికేషన్ ఇస్తే ఆ లెక్కన ఇషాన్ని పక్కన పెట్టి సంజుని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కీపర్ బ్యాట్స్మెన్గా. లేని పక్షంలో ఇషాన్ డిజర్వ్స్ 1 more ఛాన్స్. ఎందుకంటే అతను ఇండియా తరఫున 4 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ ఆడితే 2 చాలా అద్భుతమైన స్టార్ట్ తీసుకున్నాడు, 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. బట్ కంటిన్యూస్ రన్ అనేది ఇవ్వాలి కొత్త కుర్రాడికి, అది ఇషాన్ కేస్. ఇంకా మనీష్ పాండే గురించి మనం చెప్పాం, నాట్ ఫేర్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడుతూ అవుట్ అయిపోయాడు, అలాంటప్పుడు అతనికి ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఇంకెవరిని మారుస్తారు? హార్దిక్ పాండ్యా కొంచెం నడుము పట్టుకున్నాడు ఒక తన 3rd ఓవర్ ఎప్పుడు వేస్తూ, చిన్న ఇంజరీ స్కేర్ నిగిల్లాగా అనిపించింది. బట్ ఈ తర్వాత కూడా ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు, బ్యాటింగ్ చేశాడు. సో హార్దిక్ పాండ్యా ఇంజరీ ఏం లేదు, అతను కూడా రన్స్ అవసరం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాలేదు, సెకండ్ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. సో హీ నీడ్ రన్స్ అండర్ హిస్ బెల్ట్, ఈజ్ ఎ కీ ఆల్రౌండర్ ఫర్ ఇండియా ఇన్ ద కమింగ్ T20 వరల్డ్ కప్. సో అతనికి కూడా అది అవసరం, అలాగే బౌలింగ్ కూడా అతను ఫిట్నెస్ టెస్ట్ చేయడానికి కూడా ఈ మ్యాచ్లో కూడా ఆడించడానికి వస్తారు. సో హార్దిక్ పాండ్యాని ఇఫ్ ఈజ్ ఫిట్ డ్రాప్ చేయడానికి అవకాశం లేదు. మరి ఎవరిని డ్రాప్ చేస్తారు? బౌలింగ్లో భువి చాలా ఇంజరీ ఉన్నట్టుగా లేదు, కానీ రిథంలో లేడు, చాలా స్లోగా బౌలింగ్ చేస్తున్నాడు. 120s లోనే అతని యావరేజ్ బౌలింగ్ యావరేజ్ స్పీడ్ చూస్తే యావరేజ్ స్పీడ్ 130 కూడా దాటట్లేదు. వికెట్స్ తీశాడు లాస్ట్ మ్యాచ్లో, బట్ ఇనీషియల్గా అంత ఎఫెక్టివ్గా వెళ్ళాడు, స్వింగ్ చేయట్లేదు. పేస్ కావాలి, మరి నవదీప్ సైని పెట్టాలా? కానీ భువీకి ఆ రిధంలోకి రావాలంటే హీజ్ అ కీ బౌలర్. అతను మ్యాచ్లు ఆడించాలి, మ్యాచ్లు ఆడిస్తూ పోతే ఏంటంటే ఆ మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడు, ఆ రిధంలో కూడా వస్తాడు. ఇక దీపక్ చహార్ని తీసేసి సైనిని పెట్టమన్నానని చెప్పి నేను లాస్ట్ మ్యాచ్లో అంటే నేను ఒక ఆప్షన్ చెప్పాను, దీపక్ చహార్నే ఉంచవచ్చు, ఎందుకంటే అతను వరల్డ్ కప్ టీంలో అతను ఛాన్స్ పొందే అవకాశం ఉంది, సైనికి అవకాశం లేదు కాబట్టి. బట్ ఇండియాకి పేస్ కావాలనుకుంటే దీపక్ చహార్ని డ్రాప్ చేయాలి అన్నట్టుగా నేను చెప్పాను, ఒక పాసిబిలిటీ చెప్పాను, అంతేకాని బట్ అతను సక్సెస్ అయ్యాడు. మీరు డ్రాప్ చేయాలన్నారని చెప్పి నా మీద చాలామంది వ్యూయర్స్ ఆల్మోస్ట్ నన్ను ట్రోల్ చేసినంత పని చేశారు. బట్ నేను చెప్పేది ఏంటంటే అతని బ్యాటింగ్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చిన అంశం. అతని ప్రైమరీ స్కిల్ ఏంటి? బౌలింగ్. ఆ ప్రైమరీ స్కూల్లో పెద్దగా అతను ఇంప్రెస్ చేయలేదు మనని. సెకండ్ హాఫ్లో సెకండ్ స్పెల్లో వికెట్స్ తీసుండొచ్చు 2, బట్ అతని ప్రైమరీ స్కిల్ కాకుండా అతని సెకండరీ స్కిల్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడూ లేనట్టుగా వాళ్ళు పర్ఫామ్ చేశాడు, అవుట్ ఆఫ్ సిలబస్ పర్ఫార్మెన్స్. సో దాని గురించి నేను అన్నది తప్పు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. నో డౌట్ మీరు యూ కెన్ పాయింట్ అవుట్ మై మిస్టేక్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ హిస్ ప్రైమరీ స్కిల్ విచ్ ఇస్ బౌలింగ్, బట్ హీస్ షోన్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ విచ్ ఇస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు కూడా అతను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అతను తర్వాత చెప్పాడు ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అంట, ఇండియాకి నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9 ఆడి ఇలాంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఇండియాని గెలిపించాలనుకోవడం ఒక అతనికి ఒక డ్రీమ్గా చెప్పుకుంటూ వచ్చాడు అతను. అలాగే రాహుల్ ద్రావిడ్ కెప్టెన్గా ఉన్నప్పుడు, కోచ్గా ఉన్నప్పుడు నేను చాలా ఇండియా A టూర్స్లో అతన్ని కోచింగ్లో నేను ఆడడం జరిగింది. అప్పుడు నేను కొన్ని మ్యాచ్లు ఇలాగే గెలిపించాను చివరిలో టఫ్ సిచ్యుయేషన్స్లో. సో హీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఆన్ మై బ్యాటింగ్, అందుకనే భువీ కంటే ముందు నన్ను బ్యాటింగ్కి పంపించాడు నెంబర్ 8. అదర్వైజ్ భువీ ఈజ్ ఎ మోర్ అకాంప్లిష్డ్ బ్యాట్స్మెన్ కంపేర్డ్ టు హిమ్, బట్ రాహుల్ ద్రావిడ్ నోస్ అబౌట్ హిస్ బ్యాటింగ్ ఎబిలిటీ. సో అతని బ్యాటింగ్ ఎబిలిటీ మీద కాన్ఫిడెన్స్ ఉంచాడు రాహుల్ ద్రావిడ్. అలాగే రాహుల్ ద్రావిడ్ మీరు చూసే ఉంటారు మ్యాచ్ మధ్యలో పైనుంచి దిగి వచ్చి డగౌట్కి వచ్చి రాహుల్ చహర్ ఎవరైతే దీపక్ చహర్ కజిన్ బ్రదర్ ఉన్నాడో అతని ద్వారా ఒక మెసేజ్ పంపించాడు. ఎందుకంటే తమ్ముడు వేరే వాళ్ళు చెప్తే ఆ మెసేజ్ చెప్పిన తీరుకి ఇరిటేట్ కూడా అవుతారు. గతంలో గావస్కర్ ఫస్ట్ టూర్లోనే అలా జరిగింది, 12th మ్యాన్ వచ్చి ఇచ్చిన అడ్వైజ్ మెసేజ్ అతనికి చాలా ఇరిటేట్ చేసింది. సో అలా కాకుండా వాళ్ళ తమ్ముడే చెప్తే ఏంటంటే ఆ మెసేజ్ ప్రాపర్గా కన్వే అవుతుందని చెప్పి అతనికి వచ్చి ఆ మెసేజ్ అతని తరఫు పంపి, దట్ ఈజ్ రాహుల్ ద్రావిడ్స్ ష్రూడ్ కోచింగ్ ఎబిలిటీ. సో అది దీపక్ చహార్ని డ్రాప్ చేస్తారా? చేయరు. అతను ఫుల్ ఓవర్స్ ఇవ్వలేదు 2 మ్యాచ్లో కూడా, 1 మ్యాచ్లో 7 ఓవర్లు వేసాడు, 1 మ్యాచ్లో 8 ఓవర్లు వేసాడు, ఫుల్ కోటా ఇవ్వట్లేదు శిఖర్ ధావన్. బట్ స్టిల్ he will be there because he is the hero of the second match. So మరి ఎవరిని డ్రాప్ చేస్తారు? స్పిన్నర్స్ అందరూ కుల్చా కాంబినేషన్ దే ఆల్సో నీడ్ టు గెట్ ఇన్ టు ద రిథమ్. వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారు, వాళ్ళిద్దరు డ్రాప్ చేసి కుల్చా కాంబినేషన్, ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలి. తర్వాత వాళ్ళిద్దరు కూడా రిథంలోకి వస్తున్న బౌలర్స్ని వాళ్ళని బ్రేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఎవరిని డ్రాప్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. సో సేమ్ టీమ్ మైట్ కంటిన్యూ అన్లెస్ ఒకటే ఏర్పాటు ఏంటంటే రాహుల్ ద్రావిడ్ టూర్ ముందులోనే చెప్పుండొచ్చు, కొన్ని మ్యాచ్లలో ఇతను ఆడిస్తాం, లేకపోతే కొన్ని మ్యాచ్ల్లో సంజుని ఆడిస్తాం, ఇషాన్ని, వీళ్ళిద్దరి మధ్య రొటేషన్ ఉంటుందని చెప్తే ఆ విధంగా రొటేషన్ పాటించవచ్చు. లేదంటే ఈ మ్యాచ్లో కూడా ఇషాన్తోనే ఆడించి 3 T20s లో సంజుని ఆడించవచ్చు, అలా కూడా చేయొచ్చు. సో ఈ రకమైన అరేంజ్మెంట్ ఉంటే తప్ప నేను అనుకోవడం సేమ్ టీమ్ మైట్ ప్లే ఇన్ దిస్ మ్యాచ్. కొంచెం వర్షం నుంచి థ్రెట్ ఉన్నట్టుగా ఉంది. ఇంతవరకైతే ఆ వెదర్ ఫోర్కాస్ట్ ఏది పెద్ద క్లిక్ కాలేదు, అలా ఉండకూడదని కోరుకుందాం. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సెకండ్ మ్యాచ్లో అన్ఫార్చునేట్గా శ్రీలంక లాస్ట్, వాళ్ళు ఒక మార్పు చేయక తప్పదు. కసున్ రజిత్కి ఇంజరీ ఉన్నట్టుంది. సో లహిరు కుమార్ అని మంచి పేస్ ఉన్న బౌలర్, అతన్ని ఆ ప్లేస్లో తీసుకురావచ్చు. అలాగే షండకన్ ఎవరైతే లక్ష్మణ్ షండకన్ చైనామెన్ బౌలర్ ఉన్నాడో అతను రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, వికెట్స్ తీసినా కూడా. అతని ప్లేస్లో అఖిల ధనంజయ్ ఏమైనా తీసుకొస్తారని చూడాలి. సో ఈ 2 మార్పులు ఉండే అవకాశం శ్రీలంకలో. సో 3rd మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. యంగ్స్టర్స్ ఏం చేయబోతున్నారు? మ్యాచ్ గెలవడం అనేది ముందు నుంచి మనం అనుకున్నది, శ్రీలంక మీద గెలవడం పెద్ద కష్టం కాదనుకున్నాం. 2nd మ్యాచ్లో కష్టమైనా గెలిచారు. 3rd మ్యాచ్లో జయాబజయాలను పక్కన పెట్టి యంగ్స్టర్స్ ఎలా ఆడబోతున్నారు? పృథ్వీ షా ఏం చేస్తాడు? ఇషాన్ కిషన్ ఎలా ఆడతాడు? దీపక్ చహార్ మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా? లేకపోతే మనీష్ పాండే మళ్ళీ తన కెరియర్ని రివైవ్ చేసుకుంటాడు? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ దొరకాల్సి ఉంది కాబట్టి దిస్ మ్యాచ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సో కీప్ పోస్టెడ్ బై. Please subscribe our channel for more updates on cricket.